బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో పావులు కదుపుతోన్న చంద్రబాబు జేడీఎస్ డీఎంకే నేతలతో సమావేశం కానున్నారు. నేడు బెంగళూరు వెళ్లి కుమారస్వామి దేవేగౌడలను కలవనున్నారు. తర్వాత చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్తోనూ భేటీ కానున్నారు. బీజేపీపై యుద్దం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న జాతీయ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం విలువలు పడిపోతున్నాయంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నేతలతో సమావేశమైన ఆయన ఇప్పుడు కర్ణాటక తమిళనాడుకు పయనమయ్యేందుకు సిద్దమవుతున్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగ్గా నాలుగింట్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి సత్తా చాటింది. కంచుకోట అనుకున్న బళ్ళారిలోనూ బీజేపీకి అద్దరిపోయే షాక్ తగిలింది. విజయోత్సాహంలో ఉన్న జేడీఎస్ నేతలను కలిసేందుకు సాయంత్రం చంద్రబాబు కర్ణాటక వెళ్తున్నారు. సీఎం కుమారస్వామితో పాటు దేవేగౌడతో సమావేశమవ్వనున్నారు. ఈ భేటీలో కూటమికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జేడీఎస్ నేతలతో సమావేశం తర్వాత చంద్రబాబు చెన్నైకి వెళ్లనున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్తో సమావేశం కానున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కేంద్రంలో బలమైన కూటమి ఉండాల్సిన ఆవశ్యకత గురించి ఇద్దరి భేటీలో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. అన్నా డీఎంకే ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. దాంతో డీఎంకేను కలుపుకుని బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులోని పద్మనాభనగర్లో దేవేగౌడ నివాసంలో సాయంత్రం చంద్రబాబు భేటీ జరగనుంది. అయితే రాత్రి అక్కడే ఉంటారా, విజయవాడ తిరిగొచ్చి డీఎంకేతో సమావేశం కోసం తర్వాత చెన్నై వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక చంద్రబాబు బెంగళూరు టూర్ కి సంబంధించి మనతో చక్కటి విశ్లేషణ అందించడానికి కటారు శ్రీనివాసరావు గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చ కొనసాగిద్దాం. నమస్తే సార్. సార్ ఏం చెప్తారు, బీజేపీపై యుద్దం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నేడు బెంగళూరు వెళ్ళబోతున్నారు, అట్లాగే చాలామంది ప్రాంతీయ పార్టీలతో మాట్లాడారు, అట్లాగే జాతీయ నాయకులతో కూడా ఆల్రెడీ సమావేశమయ్యారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం జేడీఎస్ డిఎంకే నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు, ఎట్లా ఉంటుందంటారు? అంటే ఒకటండి, అట్లీస్ట్ సౌత్లో బీజేపీ బలపడకుండా చూడాల్సిన బాధ్యత, ఎందుకంటే ఒక మత తత్వం మత ఇవి ఆ లైన్లో పనిచేసే పార్టీగా ఆ పార్టీ సౌత్లో బలపడకుండా చూడాల్సిన బాధ్యత సౌత్లో ఇవాళ ఉన్న నాయకుల్లో ఖచ్చితంగా సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారి మీద ఆ బాధ్యత ఉంది. ఆ మేరకు ఆయన ప్రయత్నాలు సౌత్లో చేయాలి, జాతీయ స్థాయిలో కూడా చేయాలి. జాతీయ స్థాయిలో మనకి రెండు కూటములు కనపడుతున్నాయి ఇప్పటికే, ఒకటి ఎన్డీఏ ఇంకోటి యూపీఏ. సరే, చంద్రబాబు గారు మొన్నటి వరకు ఎన్డీఏలో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చి యూపీఏతో జాయిన్ అయ్యారు. చంద్రబాబు గారికి దాదాపు గత 20 ఏళ్ళ నుంచి కూడా జాతీయ స్థాయిలో వివిధ, ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 14 ఏళ్ళు, అంతకుముందు ఒక 9, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు, దాదాపు 14 ఏళ్ళు కాలం పూర్తవుతున్నట్టుగా ఉంది. చాలామంది నాయకులతో పరిచయాలు కానీ సంబంధాలు కానీ ఉన్నాయి. ఒకళ్ళిద్దరిని అదనంగా తేగలిగినా కూడా పొత్తులోకి యూపీఏకి అది ఖచ్చితంగా ఒక మంచి బలం అవుతుంది. అయితే సమస్య ఎక్కడుందంటే ప్రాంతీయ పార్టీ అంటే ఏ రాష్ట్రం అయినా సరే మీరు తీసుకోండి, రాష్ట్రంలో ఏ రెండు పార్టీలు అయితే బలంగా ఉంటాయో, 1-2లో ఉంటాయి అనుకున్నాం, రెండు 1-2 ఎవరు ర్యాంకింగ్ నేను ఇవ్వట్లేదు కానీ 1-2 పార్టీలు ఎక్కడా కూడా రెండు ఒక దీనిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడే. తమిళనాడులో మనం దశాబ్దాలుగా చూస్తే అన్నా డిఎంకే డిఎంకే వాళ్ళిద్దరూ రెండు ప్రాంతీయ పార్టీలు, అక్కడ జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ 3-4లో ఉండేవి. ఈ రెండు పార్టీలు ఒకళ్ళు అటుంటే ఒకళ్ళు ఇటు, దాదాపు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మార్చుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే జయలలిత మరణం తర్వాత ఇక శశికళతో సంబంధాలు, మోడీకి శశికళ గారికి ఏదో వైరుధ్యాలు ఉన్న కారణంగా శశికళ ఇప్పుడు అన్నా డిఎంకేకి పేరుకి ఇప్పుడు ముఖ్యమంత్రులు వేరే ఉన్నా ఆ పార్టీ మీద పట్టు దినకరణ కానీ శశికళ కానీ ఆ వర్గానికి చెందింది. వాళ్ళు కూడా స్ప్లిట్స్ వస్తున్నాయి అంటున్నారు, చూడాల్సింది. కానీ డిఎంకే ఖచ్చితంగా ఇక అన్నా డిఎంకే బీజేపీతో ఉండే పరిస్థితి మనకు కనపట్ల.
కానీ అన్నా డిఎంకే దినకరన్ గ్రూప్ మరికి ఇటు కాంగ్రెస్ వైపు వస్తారా? అక్కడ ఏంటంటే డిఎంకేనేమో మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకం ఉంది, జయలలిత అన్నా డిఎం బీజేపీతో కలిసిన కారణంగా ఇవాళ డిఎంకే కొంత కాంగ్రెస్తో కలవడానికి సిద్ధంగా ఉంది. అన్నా డిఎంకేలో అధికారంలో ఉన్న వాళ్ళేమో బీజేపీతో అనుకూలంగా ఉన్నారు, యాక్చువల్గా పార్టీ మీద పట్టున్నోళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు గారు అక్కడ తమిళనాడు వెర్షన్ తీసుకుంటే చేయగలిగితే ఏంటంటే పన్నీర్ సెల్వం పళనిస్వామి ఆ వర్గాన్ని పక్కకు పెట్టి ఇటు స్టాలిన్ వర్గం అటు శశికళ వర్గాన్ని రెండింటిని కనుక తేగలిగితే అది అయితే ఆ రెండు వస్తాయా రావా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో శశికళ వర్గం పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది కాబట్టి వస్తాయా రావా అనేది ఒక సమస్య. ఇక మీరు కర్ణాటక వస్తే ఇవాళ ఆయన కర్ణాటక వెళ్తున్నారు కాబట్టి కర్ణాటకలో జేడిఎస్ ఈ రెండింటికి కర్ణాటకలో దాదాపు ట్రయాంగిల్ ఫైట్ ముందు నుంచి కూడా. జేడిఎస్ ఏం తక్కువ కాదు, కాంగ్రెస్ బీజేపీకి దాదాపు సమానంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒంటరిగా కూడా రాగలిగిన పరిస్థితి. మొన్న ఎన్నికల్లో వాళ్ళ ఒంటరిగానే పోటీ చేశారు, ఎన్నికలు అయిన తర్వాత కలిశారు జేడిఎస్ కాంగ్రెస్. కాబట్టి అలాంటివి ముందే కనుక ఎప్పుడు కూడా ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్లో కొంత అనుకున్న ఈక్వేషన్స్ వర్క్ ఉంటుంది. వాళ్ళ బీజేపీ అక్కడ దాదాపు నెంబర్ టూలో ఉన్నట్టే లెక్క, మొన్న కూడా మనం చూసాం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. చంద్రబాబు గారు ఏమన్నా కొంచెం చాకచక్య, ఎందుకంటే ఈ పొత్తులన్నీ ఎలా ఉంటాయంటండి, అల్టిమేట్గా వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఏ పార్టీ తీసుకున్నా, ఏ పార్టీ వాళ్ళ తెలుగుదేశం కూడా అందులో మినహాయింపు ఏం కాదు, ముందు వాళ్ళ రాజకీయ ప్రయోజనమే ఏ పార్టీకైనా ఆబ్వియస్లీ రాజకీయ ప్రయోజనం. అంటే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు, మనకు రావాల్సినటువంటి ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారంటారా? అట్లాగే చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు ఎట్లాంటి రాజకీయ ఉద్దేశం లేదు, రాజకీయ ప్రయోజనం నాకు అవసరం లేదు, నేను కేంద్రం వైపు వెళ్ళను, ఏపీలోనే ఉంటాను, ఏపీ అభివృద్ధి కోసమే కృషి చేస్తానని కూడా చెప్తున్నారు. నేనంటుంది కేంద్రంలో పదవులు ఒకవేళ చంద్రబాబు గారు ఆ మాట అంటే నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు. నిజంగా అవకాశం వస్తే ఒక తెలుగువాడికి మనం ఎట్లయితే పివి నరసింహరావు గారు దేశ ప్రధానిగా ఉన్నారని తెలుగువాడని చెప్పుకుంటాము, ఆ అవకాశం కనుక వస్తే అది తీసుకోవటంలో ఇబ్బంది పడాల్సిన పని లేదండి. జాతీయ స్థాయిలో అవకాశం వస్తే, నిజంగా ఒక 5 ఏళ్ళు రూల్ చేసే అవకాశం వస్తే తీసుకోవటంలో తప్పేం కాదు, దాన్ని తీసుకోవాలి కూడా. తెలుగు రాష్ట్రాలకు నిజంగా న్యాయం జరగాలంటే, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం బీహార్ మరొకటో కొన్ని రాష్ట్రాలు కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేతిలో అధికారం కేవలం ప్రధాని కూడా కాదు, ఒక రైల్వే మంత్రి ఉంటే ఏం జరుగుద్దో మనం చూసాం. ఎవరికి కావాల్సిన వాళ్ళ ఊరు ఒక జోన్ చేసేసుకోవటం, వాళ్ళ ఊరికి వాళ్ళ రాష్ట్రానికి రైళ్లు వేసుకోవటం దగ్గర నుంచి మొదలుపెట్టి కొత్త లైన్లు వేసుకోవటం దగ్గర నుంచి మొదలుపెట్టి అనేకం చూస్తాం. కాబట్టి ఆ అవకాశం వస్తే తీసుకోవటం తప్పు కానే కాదు, తీసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలకి జాతీయ ప్రయోజనాలకి భిన్నమని కూడా అనుకోకర్లేదు. జాతీయ స్థాయిలో నాయకత్వంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయి, ఇంకా ఎక్కువ నెరవేరుతాయి. కాబట్టి అది నేను దానిలోకి వెళ్ళట్లేదు. రాజకీయ ప్రయోజనాలు ఎందుకంటే చక్రం తిప్పే స్థాయిలో మనం ఉండాలి అని చెప్పి ఎందుకు ఉండాలి? జీవితకాలం చక్రం తిప్పే స్థాయిలో మనం ఎందుకు కింగ్ మేకర్గా మనమే ఎందుకు ఉండాలి? కింగ్ మేకర్గానే ఎందుకు ఉండాలి? కింగ్ కూడా అవ్వచ్చు కదా. నేను దానికి అంటే ఏ పార్టీ నిర్ణయం ఆ పార్టీది, కానీ నేను దాని జోలికి వెళ్ళట్లా. కింగ్ మేకర్గానే ఉండ గతంలో చంద్రబాబు కింగ్ మేకర్గా ఉన్నారని చాలా సందర్భాలు చెప్పుకున్నాం, మరి ఇవాళ కింగ్ మేకర్గానే ఉండదలుచుకున్నారా, కింగ్ కాదలుచుకున్నారా, లేదు దీనిలో భాగం కాదలుచుకున్నారా, ఇది చూడాల్సిన అవసరం ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే రెండు రాష్ట్రాలు రెండు పార్టీలు బలంగా ఉన్న దగ్గర, అటు కాంగ్రెస్ బీజేపీ కాకుండా రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దగ్గర రెండింటినీ కనుక ఒకవైపు తేగలిగితే అది అద్భుతం. ఇప్పుడు కర్ణాటకలో జేడిఎస్ ఉన్నది, ఒకటే పార్టీ, కాంగ్రెస్ బీజేపీ మూడు, ట్రయాంగిల్ ఫైట్. అలాంటి చోట సమస్య ఏంటంటే ముందు కలవటం వల్ల సీట్లు తగ్గుతాయి, ఎన్నికలు అయ్యాక కలవచ్చు అన్న ఆలోచనలో ఉండటం వల్ల నష్టం ఉన్నదే జరిగింది. జేడిఎస్ కాంగ్రెస్ కనుక ముందే కలిసి ఉంటే అసలు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యేది కాదు కర్ణాటకలో. ముందు కలవాల, వాళ్ళు ఎన్నికలు అయిన తర్వాత కలిశారు. అలా ముందు కలవటానికి కనుక ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఫలితాలు చాలా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని నిన్న జరిగిన బై ఎలక్షన్సే ఉదాహరణ కర్ణాటకలో. ఇద్దరు కలిసి పోటీ చేశారు, చెరొక పార్లమెంట్ సీటు తీసుకున్నారు, థంబింగ్ మెజార్టీతో గెలిచారు. 3 లక్షల ఓట్లతో 2 చోట్ల గెలిచారు. సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. శ్రీదేవి గారు గుంటూరు నుంచి. శ్రీదేవి గారు నమస్తే అండి. సీనియర్ అనలిస్ట్ కటారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఆ కూటమి గురించి అండి చెప్పండి. నమస్కారం అండి. మాట్లాడండి శ్రీదేవి గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఇప్పుడు కొండను చూసి భయపడితే అసలు పని చేయలేం కదండి. బీజేపీ ఒక కొండలాగా ఉంది అని అనుకుంటే మనం అసలు ముందుకు పోలేము. ఈ బీజేపీ నియంత్రిత ధోరణిని తట్టుకోవాలంటే చీమలన్నీ చలిచీమలు ఏకమైన సర్పాన్ని బంధించినట్టు పిల్లల్లో ఎన్ని ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఆశించి అనేది కాదండి. అసలు ముందు అల్టిమేట్ గా మోడీని దించేయాలండి. ఇప్పుడు
తెలంగాణకి 450 కోట్లు ఇచ్చాడు ఎర్రబడిన జిల్లాలకి. ఈ రకంగా నెత్తి నోరి బాదుకుంటున్న ఆంధ్ర ప్రజలు ఓడి ఎంటల్లా కనీసం లెక్క వేసే స్థితిలో లేడు అతను. వ్యవస్థలన్నీ గుజరాతీలు. ఇప్పుడు కేసీఆర్ అంటారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అని అంటున్నాడు. కరెక్టే అండి. ఎన్టీఆర్ ఆశయాలను ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? సమైక్య అన్న ఎన్టీఆర్ ఉద్దేశం. ఈ టీఆర్ఎస్ వాళ్ళు మరి ఆ రాష్ట్రాన్ని ఎందుకు వెడగొచ్చారు? వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగింపు అంటే మరి రాష్ట్రం విడిపోయింది కదండి. విడిపోయినాక ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటాం కదా. రైట్ ఓకే అమ్మ. ఇంకో కాలం ఉన్నారండి రాజు గారు. రాజు గారు హలో. సార్ రాజు గారు మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే అండి మాట్లాడండి. కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి రాజు గారు. ఇప్పుడు చంద్రబాబు గారు మొత్తం దేశం అంతా ఎందుకు తిరుగుతున్నట్టండి? మీకు క్వశ్చన్ అడగండి. అంతేనా క్వశ్చన్? రాబోయే 2019 ఎలక్షన్ లో ఈయన ఎలాగే గెలవలేడు కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు జత కలపలేకపోయాడు. ఇప్పుడు దేశం అంతా తిరిగి ఏం చేస్తాడండి? కలిసి వెళ్దామంటే ఏ పార్టీ కూడా రాలేదని చెప్తున్నారు కదా. అలా కాదు సార్, ప్రత్యేక హోదా అనేది కొన్ని రోజులు ప్రత్యేక ప్యాకేజ్ అని కొన్ని రోజులు ఈయనే మాట మార్చి కేంద్రం చేత ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి తేలకపోయాడు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇద్దరు రెండు అభిప్రాయాలు అనుకోండి. ఒకటి సరే, రాష్ట్రానికి తేవటంలో ఖచ్చితంగా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, మాట్లాడుకోవాల్సిందే. మొట్టమొదటి నుంచి కూడా దాని మీద ఆ రెండో ఆలోచన లేకుండా ముందుకెళ్ళుంటే కొంతమేరకు ఈ ఎఫర్ట్ అండి. నేను మొట్టమొదటి మనం ఆలోచన చేసింది భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీని డే వన్ నుంచి కనుక బలంగా నిలదీసుంటే ఎలాగో వాళ్ళు ఎదిరిచ్చింది చిల్లరేనండి. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చింది మనం వాళ్ళు ఏమి రాలేదని చెప్తున్నాం. ఆ వచ్చింది అయితే చిల్లరే. దాన్ని పెద్ద మనం సీరియస్గా పట్టించుకోకుండా ప్రత్యేక హోదా అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం నమ్మాము ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని. నేను డిబేట్ కావట్లా, చిన్న కాలర్ అడిగారు కాబట్టి ఆ పాయింట్ ఒకటి. ఆ ప్రయత్నం థ్రెట్ అవుతుంది తెలుగుదేశంతో అన్న భావన వచ్చుంటే రెండేళ్ళు ముందే మనకి చాలా ఫలితాలు వచ్చినాయండి. కానీ 4 ఏళ్ళు దాకా అసలు తెలుగుదేశం నుంచి థ్రెట్ ఉంది అన్న సంగతి వాళ్ళు ఆలోచన చేయలేదు. అధికార పార్టీ నుంచి థ్రెట్ ఉంది లేదా చంద్రబాబు గారి సీనియారిటీ ఇబ్బంది అవుతుంది మనం ఆయనకు అనుకూలంగా చేయకపోతే అన్నది ఆ సంకేతం మన నుంచి చల్లాల, అది సమస్య. ఇక ముందు కాలం అన్నట్టు ఖచ్చితంగా ప్రాంతాలను డెకన్ చేయాల్సిందే. వారు అన్నది కూడా ఒకటి, ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం అన్న దగ్గర ఏంటంటే ఆ రోజు ఇన్సిడెంట్గా కాంగ్రెస్ అక్కడ ఉంది. ఢిల్లీకి తాకట్టు పెట్టడం అనేది చంద్రబాబు గారి ఎన్టీఆర్ గారి ఆర్గ్యుమెంట్ అండి. మనం చూస్తే ఢిల్లీలో ఆ రోజు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ని ఎదుర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో ఎవరు పెత్తనం చేస్తుంటే వాళ్ళు మనమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఎదుర్కోవాలి. ఇది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజంలో వెళ్ళాలి, రాష్ట్రాలకు నిజంగా స్వయం ప్రతిపత్తి ఉండాలన్నది ఒక పాయింట్. ఇక రెండోది, బీజేపీ పెద్ద కొండ, బీజేపీ కొండ కాదు ఏం కాదండి. బీజేపీ మన టీడీపీ కన్నా లేదా చాలా పార్టీల కన్నా గతంలో చాలా చిన్న సంఖ్యలో ఉండేది. 2 MP సీట్లు ఉండే వాళ్ళకి వాజ్పేయి గారి టైంలో మనం చూస్తే. ఆ తర్వాత వాళ్ళు అయితే విస్తరణ ఉంది, వాళ్ళకి నెట్వర్క్ ఉంది, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, దాన్ని ఓటుగా మలుచుకోగలిగారు. సౌత్లో మనమే పెంచి పోషించాం. సమస్య ఏంటంటే సౌత్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనమే పెంచి పోషించాం, ఇది సమస్య. ఇవాళ పెద్ద అయితే ఆ పార్టీకి ఉన్నటువంటి బేసిక్ భావజాలం ఒకటైతే ఒక సమస్య అయితే మోడీ గారి ధోరణి ఇంకొక సమస్య. ఇందాక వారు చెప్పినట్టు వ్యవస్థలన్నీ ఇవాళ నిర్వీర్యం అయిపోవటం ఒకటి, అనుకున్న రీతిలో అవినీతిని కంట్రోల్ చేయలేకపోవటం ఒకటి, ఉపాధి కల్పన క్రియేట్ చేయలేకపోవటం ఒకటి, మత విద్వేషాలని ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ నార్త్లో చేసినట్టుగా సౌత్లో కూడా చేసే ప్రయత్నం చాలా బలంగా జరుగుతుంది. అన్నిటికంటే సమస్య అది. భారతదేశంలో ఇది ఒక లౌకిక దేశం, ప్రజాస్వామిక దేశం, ఎవరి భావాలు వాళ్ళవి, ఆ భావాలు కించపరిచే రీతిలో ప్రయత్నాలు జరగకూడదు. ఏ మతానికి అనుకూలంగా ఉండాలని చెప్పట్లేదు. లౌకికత్వం అంటే అన్ని మతాలకి సమదూరంలో ఉంటాం, ప్రభుత్వంకి మతం లేదు. ఆ ధోరణి మనం మర్చిపోయాం. ప్రభుత్వం మతంలో భాగంగా భావించి ఇవాళ పరిపాలన నడుస్తూ ఉంది. ఇది మన నాయకులు మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు అది మాట్లాడటం వల్ల గందరగోళమైన పరిస్థితి వచ్చింది. ఈ నిష్కర్షగా ముఖ్యంగా సీనియర్ నాయకులు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఒక సైద్ధాంతికంగా ఒక 30 ఏళ్ళు ఒక పార్టీని సమర్థవంతంగా రన్ చేసిన వాళ్ళు మరొకసారి ఆ లైను ఈ మతపరమైన వాటికి అసలు రాజకీయాల్లో తావులేదు, కులపరమైన వాటికి తావులేదు, వీటికి అతీతంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న లైన్లో వచ్చింటే అసలు ఈ బీజేపీ ఈ మాత్రం కూడా వచ్చిండేది కాదండి మనకి సమస్య.
సో ఇక్కడ రెండండి, ఒకటి సరే రాష్ట్రంలో వైఫల్యాలు ఏంటి, చంద్రబాబు గారు మళ్ళీ వస్తారా రారా, ఇది మనం జడ్జ్ చేయగలిగింది, అది ప్రజలు జడ్జ్ చేస్తారు రేపు పొద్దున అక్కడ ఉన్న వాళ్ళు డెలివరీ చేస్తుంటే ఓట్లేస్తారు, డెలివరీ చేయకపోతే ఓట్లేరు. బట్ అది పక్కకు పెడదాం. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది రెండో అంశం అండి. కేంద్రంలో బీజేపీ రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉన్నది. దాని మీద పోరాటం జరగాలి, దాని మీద అన్ని గొంతులు కలవాలి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిన దాని విషయంలో కానీ, లేదు దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి కానీ అన్ని పార్టీలు మాట్లాడాలి. ఇక్కడ టీఆర్ఎస్ మాట్లాడాలి, జనసేన మాట్లాడాలి, వైకాపా మాట్లాడాలి, మన దగ్గర తెలుగు పార్టీలు ప్రధానమైన పార్టీలు. అందుకే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న సమాజ్వాదీ పార్టీ దగ్గరికి, అఖిలేష్ యాదవ్ దగ్గరికి, అతనికంటే చిన్న వయసున్న అంటే రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన దగ్గర వరకు కూడా వెళ్ళి మాట్లాడారు. ప్రతి దగ్గరికి వెళ్తున్నారు కూటమిని ఒక పటిష్టంగా ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు నేను అంటుంది ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ ఇటువైపే ఉన్నారు, యూపీఏ వైపే, ఎస్పీ కూడా అక్కడ రెండు పార్టీలు, 1-2 పార్టీలు రెండు కూడా బీజేపీ థర్డ్ ఎమర్జింగ్ ఫోర్స్గా బలంగా వస్తుండేసరికి రెండు కలిసినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ బీఎస్పీ దూరం అవుతున్నప్పుడు చంద్రబాబు గారి నైపుణ్యం లేకపోతే చాణక్యం అనుకోండి, ఆయన లైజనింగ్ పవర్ అనుకోండి, మా వాళ్ళని ఒప్పించేది ఇది, ఇలాంటి పార్టీలు కనుక ఇప్పుడు ఉదాహరణకి బీఎస్పీ మీరు తీసుకుంటే, యూపీ గురించి మీరు కోట్ చేశారు కాబట్టి, బీఎస్పీ ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో రాజస్థాను మధ్యప్రదేశ్ విడిగా పోటీ చేస్తాం. ఆ కారణం అంటే వాళ్ళ వ్యూహం ఏంటి, విడిగా పోటీ చేయటం వల్ల రేపు బార్గెనింగ్ పవర్ పెంచుకోవచ్చు పార్లమెంట్కి అన్నది ఒక ఆలోచన, ఎక్కువ ఎంపీ సీట్లు అడగొచ్చు ఈ రాష్ట్రాల్లో మనం వచ్చినా రాపోయినా కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ కొద్దిగా తగ్గితేనే ఆ రాష్ట్రాల్లో మనకు ఉపయోగం, రేపొద్దున జాతీయ స్థాయిలో మన మాట చెల్లుబాటు అవుతుంది. తర్వాత కేంద్రంలో చాలామందికి ఇవాళ ఒక 6 డజన్ మందికి అవకాశం వస్తే ప్రధాని కావాలని కోరుకుంది. ప్రధాని కావాలంటే ఏంటి మూలం, ముందు నీ ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి, నీ సంఖ్య బలంగా ఉంటే నువ్వు అక్కడ నా దగ్గర 70 మంది ఎంపీలు ఉన్నారయ్యా, మరి నేను మద్దతు ఇవ్వాలంటే నాకు ప్రధాని ఇవ్వాలని అడగొచ్చాను. సో అలాంటి వాటిని కనుక ఖచ్చితంగా ఇవాళ మాయావతి ప్రధాని అయ్యే పరిస్థితి లేదు వాస్తవంగా మన వాళ్ళ. సో ఆ వాస్తవాలను వాళ్ళతో అంగీకరింపజేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్కి ముందు గనక ఎస్పీ బీఎస్పీ వేరువేరుగా కాకుండా కూటమిగా, ఇప్పుడు ఎలా అయితే మొన్న ఇద్దరు ఎస్పీ బీఎస్పీ కూటమిగా పోటీ చేశారు, అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేసిన ఎంపీ సీట్లలో 100,000 ఓట్ల మీద అడిగితే గెలిచారు. కాబట్టి ఈ ముందు బీజేపీని దించటం జాతీయ స్థాయిలో టార్గెట్ అన్నది కనుక అనుకుంటే దానికి ఒప్పించే దానిలో చంద్రబాబు గారి అనుభవం లేకపోతే సీనియారిటీ అక్కడ పనికి రావాలి, రెండు పార్టీలు ఒప్పుకోవాలి. అప్పుడు మనకు లేదంటే ఒక పార్టీ ఎలా, ఇప్పుడు ఆల్రెడీ అసలు వాస్తవంగా ఇద్దరు కలిసే ఉన్నారు జాతీయ స్థాయిలో పార్లమెంట్కి కలిసే చేస్తామని చెప్తున్నారు నిందా చెప్పినట్టు. కాకపోతే ఎక్కడో మనకు అనుకూలంగా రాకపోతే మనం ముందు విడిగా చేద్దాం తర్వాత చూసుకుందాం అన్న ఆలోచన కూడా ఉంది. వాటిని కనుక సమర్థంగా, అలాగే ఇక్కడ తెలంగాణలో ఇందాక మీరు చెప్పారు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పైకి చెప్పడం నేను బీజేపీతో లేను ఎవరు కాంగ్రెస్తో లేవని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ చర్యలు ఇవాళ క్యాండిడేట్లు కూడా మనం చూస్తే క్యాండిడేట్లు కూడా బీజేపీ ఎంఐఎం పోటీ చేసిన స్థానాల్లోనే వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకో కారర్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి, నరేంద్రబాబు హైదరాబాద్ నుంచి. నరేంద్రబాబు గారు మాట్లాడండి. రెండు పాయింట్ల గురించి మాట్లాడదలుచుకున్నాను సార్. చెప్పండి సార్. రెండు పాయింట్ల గురించి మాట్లాడదలుచుకున్నాను. చెప్పండి నరేంద్ర గారు. ఫస్ట్ రాజ్యాంగంలో చట్టాలు చేసే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీకి, ప్రత్యేక హోదా హామీకి వాల్యూ లేనప్పుడు ఇంకా చట్టాలు చేసే పార్లమెంట్ కి ఏం వాల్యూ ఉంటదండి, ఒకటి. రెండోది, అందరు చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ తో కలిస్తే తప్పు పడుతున్నారు. తప్పు పడటంలో అర్థం లేదండి, ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కాదు ఆత్మగౌరవానికి, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఫ్రీక్వెంట్ గా చీఫ్ మినిస్టర్స్ ను మారుస్తున్నారని ఆత్మగౌరవానికి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడి అప్పుడు టీడీపీ స్థాపించారు. తర్వాత ఇప్పుడు లక్ష్మీపార్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతున్నారు, మధ్యలో పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ లో మినిస్టర్గా కూడా చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తప్పు పడతాం ఉద్దేశంగా ఇంకా ఆయన కలవలేదు, పొత్తు పెట్టుకుంటున్నాడు, దాంట్లో జాయిన్ అవ్వాలి, వీళ్ళైతే దాంట్లో జాయిన్ అయ్యి వెళ్తారు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీయే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తప్పు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పూచిగా చూపించి అందరూ లబ్ధి పొందాలి, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడు కాంగ్రెస్ లో అనుకోవటంలో తప్పు అనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళందరూ కలిసినప్పుడు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభించదని అడుగుతున్నారు. రెండు విషయాలు అడిగారండి వారు. ఒకటి, పార్లమెంట్లో ఇచ్చిన హామీకి విలువ లేదా, విలువ లేనప్పుడు అసలు పార్లమెంట్కి విలువ ఉందా? ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రధాని చట్టసభల సాక్షిగా పార్లమెంట్లో నిండు పార్లమెంట్లు ఇచ్చిన హామీకి ఖచ్చితంగా విలువ ఉండాలి, ఉండి తీరాలి. అయితే మన పోరాటం కూడా అలాగే ఉండాలి. సమస్య ఎక్కడ వచ్చింది, మనం జారిపోవటం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది, మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది.
మనం అది అక్కర్లేదు, దానికన్నా వేరే బెటర్గా ఫలితాలు ఇస్తాయి, ఇంకా మంచి జరుగుతుంది, లేదు ప్యాకేజ్ వచ్చిన రాష్ట్రాలు, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందినా మనమే చెప్పాం. ఇప్పుడు హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం పెద్దగా అభివృద్ధి చెందలేదని కూడా మనమే చెప్పాం. కాబట్టి అక్కడ ఆ మలుపు రాకుండా ఉన్నట్టుగైతే కొంత డిఫరెంట్గా ఉండేది మొదటిది. రెండోది పార్టీలు కలవటంకు సంబంధించి పొత్తులుగా విడిగా వ్యక్తులుగా చేరటం వేరు. ఇవాళ యాజ్ ఏ టీడీపీ ఒక పార్టీగా ఇప్పుడు కొంత చర్చ ఏం జరుగుతుందంటే యాజ్ ఏ టీడీపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంది అన్నది ఒక పాయింట్. కాంగ్రెస్ కాదు, సరే జాతీయలో ఢిల్లీలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి ఆ రోజు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీ. కానీ గత 30 ఏళ్ళుగా జరిగింది ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగానే నడిచింది. మొన్న 14 ఎలక్షన్లోనే కాంగ్రెస్ ఓటు బ్యాంకు చాలా వరకు వైకాపాకి ట్రాన్స్ఫర్ అయింది. తప్పితే వైకాపా అన్నది ఒక ప్రాంతీయ పార్టీ, బేసిక్గా రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీని ఓటర్లు వైకాపాని కూడా సరే చాలా మనం పిల్ల కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్లో భాగం అన్నారు, కాబట్టి దాన్ని కూడా కాంగ్రెస్ కానీ చూశారు జనం పెద్ద భిన్నంగా చూడలే. కాబట్టి ఇప్పుడు కింద ప్రజలు అంత తొందరగా టర్న్ అవుతారా? నిన్నటిదాకా మనం వాళ్ళని తిట్టి వాళ్ళతో కలవటంలో పైన నాయకత్వాలు కలవచ్చు కింద ఏ మేరకు అన్నది, బట్ అది అవసరాలను బట్టి రాజకీయంగా పొత్తులు ఎవరు తప్పనండి. ఎన్టీఆర్ గారి ఆత్మక్షోభించేది ఇవన్నీ సరే సెంటిమెంట్ కోసం నాయకులు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు వాటి గురించి కాదు, కానీ నిజంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరన్నా కనుక రాజీ పడితే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆత్మక్షోభిస్తారు. అంటే వాళ్ళందరూ కలిసినప్పుడు ఆత్మక్షోభించండి, మరి చంద్రబాబు పొత్తు పెట్టుకుంటేనే ఎందుకు క్షోభిస్తోంది అని పబ్లిక్. నేను అక్కడ చిన్న తేడా చెప్పాను కదా, అక్కడ కలిసింది వ్యక్తులు రైట్. పురంధరేశ్వరి గారు యాజ్ ఇన్ తెలుగుదేశంలోకి సరిపడ గుర్తింపు గౌరవం లభించిందా లభించలేదా ఎందుకు వెళ్ళారా అది వ్యక్తిగతంగా నిర్ణయం అండి, ఇది ఒక పార్టీగా నిర్ణయం, అది తేడా ప్రజల్లో. అందుకనే దీని మీద చర్చ ఎందుకు వస్తుందంటే తెలుగుదేశం నుంచి ఒక నాయకుడు వెళ్ళి చేరితే నాయకుడు ఇష్టం, పార్టీకి ఎవరు కట్టుబానిసలు కాదు, ఏ పార్టీకి ఎవరు కట్టుబానిసలుగా ఉండాల్సిన పని లేదండి. ఒక పార్టీలోంచి వెళితే ఏ పార్టీ అన్నా సరే ఒక పార్టీలోంచి బయటికి వెళ్తే ఈ పార్టీలు ఏదో పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఉన్నట్టు, వీళ్ళు ఏదో త్యాగాలు చేస్తున్నట్టు, వీళ్ళు సమాజాన్ని అద్భుతమైన దారిలో అంటే 37-38 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు. ఇప్పుడు నేను అప్పుడు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేయబడింది టీడీపీ, సో ఇప్పుడు అదే తెలుగు ప్రజల కోసం నేను కలవాల్సి వస్తోంది, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు వాళ్ళ కోసం, అట్లాగే దేశం కూడా బాగుండాలని చెప్పి కూడా అంటున్నారు. నేను అదే నేను రాష్ట్రం సంగతి పక్క, నేను ముందు ఇవాళ దేశంలో సంగతి చెప్తున్నా. దేశంలో మత విద్వేషాలను రగిల్చే పార్టీలని మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 4-5 సార్లు తప్పులు చేసాం, ఆ తప్పు జరగకుండా జాతీయ స్థాయిలో మత విద్వేషాలు రగిల్చి ఇక్కడ ఎంఐఎంఏతో బీజేపీ అంతగా చూడగలిగితేనే ఆ ధోరణి ఉన్నట్టుగైతేనే ఈ పార్టీలు ఇంకోటి కూడా అండి రెండో వైపు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది సార్. మనం నిన్న వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వరంగల్ జిల్లాలో ఒక టెంపుల్లో ఒక పూజారి గారు మైక్ పెట్టారు. చాలా టెంపుల్స్లో పెడతారు, మసీదులో పెడతారు, కొన్ని సందర్భాల్లో చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, మసీదులో పెడుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, మన పండగలు పబ్బాలప్పుడు పెట్టి సరే ఇది ఒక పెద్ద సమస్య, ఇది దీని మీద కోర్టులు ఏం చెప్తే ఇప్పుడు నేను టపాసులు కాల్చొద్దని చెప్పారు. మరి అట్లాగే ఈ గుళ్ళల్లో మసీదుల్లో చర్చిల్లో మైకులు పెట్టి గంటల తరబడి ఊదర కొడతా ఉంటే, చర్చిల్లో కూడా సండే వస్తే 4-5 గంటల పాటు నడుస్తూ ఉంటుంది, దీన్ని ప్రభుత్వాలు ఎక్కడ ప్రశ్నించలే. ప్రశ్నించినప్పుడు నడుస్తుంది ఏదో నడుస్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడచ్చు. ఎలా అయితే మసీదులో మైకు పెడితే వాళ్ళపై చంపు, అక్కడ మసీదు దగ్గర ఇంకేదో నాన్ వెజ్ తింటున్నారని వాళ్ళు ఢిల్లీలో జరిగితే దేశం అంతా ఖండించిందో, నిన్న వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటన కూడా అన్ని పార్టీలు ఖండించాలి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఒక బీజేపీ ఖండిస్తే సరిపోదండి. ఇప్పుడు సమస్య అక్కడే వస్తూ ఉంది, ఓటు బ్యాంకుగా కొంతమందిని మనం చూడటం వల్ల ఈ మెజార్టీలు ఎట్లాగో మనకి చాలామంది వేస్తారులే. ఈ కొద్ది మైనార్టీ మన దగ్గర ఉండాలనుకుంటే ఇవాళ తెలుగు బీజేపీ అదే చేస్తూ ఉంది, మీరు ఈ కొద్దిమంది కోసం చేస్తున్నట్టు నటిస్తున్నారు, ఈ మొత్తాన్ని మేము లాక్కుంటామని చెప్పి ఈ నటనలు మానుకోవాలి. పార్టీలు నిర్ద్వందంగా ఖండించాలి, హింస ఎక్కడ చేసినా, మతం పేరుతో రాజకీయం చేసినా, మతం పేరుతో హింసను రగిల్చినా, మైనారిటీ మెజారిటీ తేడా చూపించినా ఖచ్చితంగా ఖండించాలి, శిక్షించాలి. ఓకే సార్, ఇంకో కాలర్ కూడా మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు, రమణ గారు కొత్త వలస నుంచి. రమణ గారు చెప్పండి సార్. మాట్లాడండి. కటార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఈ ప్రత్యేకవాద గురించి సార్ మాట్లాడండి. సార్ మాట్లాడండి. నమస్తే రమణ గారు. ఇప్పుడు ప్రత్యేకవాద గురించి సార్, జగన్ గారు ప్రత్యేకవాద గురించి మంత్రి ఎమ్మెల్యే ఎంపీ చెప్తే రిజైన్ చేస్తామన్నారు. అది ముందు నుంచి చేయలేదు సార్, లాస్ట్కి వచ్చేసరికి ఎలక్షన్ అవ్వవు ఎగ్మేట్ అవ్వని టైప్ లో చేయించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నేను ఢిల్లీకి వెళ్తాను, అందరూ మద్దతు కోరుతాను, ఢిల్లీకి వెళ్ళి ఏదో చేస్తాను అనేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరు ఎన్ని నేను బయటకు వచ్చాను, మీ మంత్రులు రిజైన్ చేయండి ఇవన్నీ అన్నారు.
అన్నారు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎండ నుంచి బయటకు వచ్చేసి మంత్రులు రిజైన్ చేయించేసి నిజంగా మోడీ మీద పోరాటం చేస్తుంది మన చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడేమో వీరు తిరిగి చంద్రబాబు నాయుడు పోటీ పోరాడుతున్నారు సార్, మోడీ మీద ఎవరు పోరాడలేదు సార్. ఈ జగన్ ఏమో ఏం చేస్తున్నారు అర్థం అవట్లేదు. జగన్ కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉండి ప్రత్యేక వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కానీ చరపట్టిగా శుభ్రంగా నీతిగా రావాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు సార్. ఓకే రైట్ అండి రౌండ్ గారు, ఇప్పుడు వారి ఆలోచన ఏంటంటే నిజం వాస్తవంగా వైకాపా ఎంపీలు ఇంకా ముందు రాజీనామా చేసిన అయితే అక్కడ చిన్న సమస్య ఉందండి. రాజీనామా ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం రాజీనామాలతోటే తెలంగాణ కళ సాకారమైంది. ఏంటి రా ఇక్కడ తెలంగాణ జరిగింది ఏంటి, టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ ఇదే కదా, ఇతర పార్టీలు కాంగ్రెస్ ఇవ్వట్లేదు కాబట్టి కాంగ్రెస్ పోటీ పెట్టింది, తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి పోటీ పెట్టి ఆ వాదన లేదు అన్నది ఎస్టాబ్లిష్ చేసింది. ఈ పని వైకాపా ఎంపీలు చేసి ఉండొచ్చు, తెలుగుదేశం ఎంపీలు చేసి ఉండొచ్చు, ప్రత్యేక హోదాకి జనాదరణ ఉంది అన్నది నిరూపించడమే కదా. ఇప్పుడు రాజీనామాలు ఎవరు చేసినా ప్రత్యేక హోదాకి జనం కోరుతున్నారు, జనం మద్దతు ఉందని